కర్నూలు జిల్లా శ్రీశైలం మహాక్షేత్రంలోని భ్రమరాంబ మల్లికార్జున స్వామివారి ఉభయ దేవాలయాల హుండీ ఆదాయం 28 రోజులకు గాను 2,75,000 రూపాయలు వచ్చినట్టు శ్రీశైలం దేవస్థానం ఈవో కెఎస్ రామారావు తెలిపారు. ఉదయం నుంచి దేవస్థానం సిబ్బంది కరోనా నిబంధనలు పాటిస్తూ మాస్కులు ధరించి హుండీ లెక్కింపులో పాల్గొన్నారు. హుండీ లెక్కింపు పగడ్బందీగా సీసీ కెమెరాల మధ్య హుండీ లెక్కింపు జరిగిందని, గడిచిన 28 రోజుల్లో భక్తులు ఆదాయం రూపంలో సమర్పించారని ఈవో తెలిపారు. శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవారి ఉభయ దేవాలయాల మరియు పరివార దేవాలయాల హుండీ లెక్కింపు ఆలయ ప్రాంగణంలోని అక్క మహాదేవి అలంకార మండపంలో ఈవో కెఎస్ రామారావు ఆధ్వర్యంలో దేవస్థానం సిబ్బందితో ఉదయం నుంచి హుండీ లెక్కింపు నిర్వహించారు.